హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో వివాదం ముదుతోంది. హెచ్సీఏ కొత్త అధ్యక్షుడిగా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్టు ప్రకటించింది ఎపెక్స్ కౌన్సిల్. ప్రస్తుతం జాన్ మనోజ్ హెచ్సీఏ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అజరుద్దీన్ సభ్యత్వం రద్దు చేసిన ఎపెక్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో ఉపాధ్యక్షుడికి ఆ బాధ్యతను అప్పగించింది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో వివాదం రోజు రోజుకు ఎదుర్కొంది, రోజుకు సృష్టిస్తోంది అపెక్స్ కౌన్సిల్. ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్ లో ప్రశాంత్ నోటీసు ఇచ్చింది. ప్రస్తుతం అజరుద్దీన్ ఎస్పీఆర్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, తన చెల్లెడు ప్రెసిడెంట్ గా తను అనర్హుడు అని చెప్పి అపెక్స్ కౌన్సిల్ ఇప్పటికే నోటీసు ఇచ్చింది. అయితే అజరుద్దీన్ మాత్రం పూర్తి స్థాయి ప్రెసిడెంట్ లేనే, అపెక్స్ కౌన్సిల్ అనేది పూర్తి అబద్ధం, అది కేవలం 5 మందితో కూడిన ఒక వర్గానికి చెందినటువంటి కమిటీ మాత్రమే, వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసు చెల్లవని అజార్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కానీ కొద్దిసేపు క్రితం అపెక్స్ కౌన్సిల్ మరొక ప్రకటన రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఎస్పీఏ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జాన్ మనోజ్ ను ఎస్పీఏ తాత్కాలిక ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కానీ దీన్ని మాత్రం ఖండిస్తున్నాడు అజారుద్దీన్. ఎందుకంటే అపెక్స్ కౌన్సిల్ అనేది ఏ నిర్ణయం తీసుకున్నా అటు ప్రెసిడెంట్ అదేవిధంగా ఎస్పీఏ సభ్యులు అపెక్స్ కౌన్సిల్ మొత్తంగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ సమక్షంలోనే నాకు నోటీసులు ఇవ్వాలి, సో వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు కూడా చెల్లవు అని చెప్పి అదే రిపోర్ట్ చేశారు. ఈ వివాదం ముగుతున్నటువంటి తరుణంలోనే మరొక తీసుకొచ్చింది అపెక్స్ కౌన్సిల్. ఎందుకంటే జవన్ మనోజ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, తన ఎస్పీఏ తాత్కాలిక ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్టు అపెక్స్ కౌన్సిల్ చెప్తాను. కానీ అజరుద్దీన్ మాత్రం ఎస్పీఏ ప్రజలోనే ఇప్పటికి ఎక్కడం, అదేవిధంగా జింకాన ఉన్న జింకాలో ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్ కూడా తను చేరుతున్నారు. తను కోర్టులో కూడా ఫైట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకు కూడా నోటీసులు అందజేస్తాను అని చెప్తా ఉన్నారు. అంటే ప్రస్తుతం అంబుడ్స్మెన్ విషయంలో కూడా గొడవ జరుగుతుంది. ఎస్పీ అంబుడ్స్మెన్ గా దీపక్ వర్మ ఉన్నారు. అయితే ఆ దీపక్ వర్మకు అటు అపెక్స్ కౌన్సిల్ కానీ అదేవిధంగా ఎస్పీఏ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అజారుద్దీన్ ఇద్దరు కూడా కంప్లైంట్ చేశారు. ఒక అంబుడ్స్మెన్ నుంచి కూడా అపెక్స్ కౌన్సిల్ కు షోట్ ఆఫ్ నోటీసులు వెళ్ళాయి. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు మీరు, ఒక ప్రెసిడెంట్ సంప్రదించకుండానే ప్రెసిడెంట్ తో కూడినటువంటి మీటింగ్ పెట్టుకోకుండానే మీకు మీరు ఏ విధంగా నోటీసులు ఇస్తారు అని చెప్తోంది. అయితే అటు అపెక్స్ కౌన్సిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మొత్తం 9 మందితో కూడినటువంటి కమిటీ ఉంటుంది, అందులో ముగ్గురిని మినహాయిస్తే, అంటే ఒక మెన్స్ ప్లేయర్ నుంచి మరొకరు ఉమెన్స్ ప్లేయర్ నుంచి అదేవిధంగా ఆడిటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ముగ్గురిని మినహాయిస్తే మిగతా 6గురిలో ఒకరు ప్రెసిడెంట్, కాబట్టి మిగిలిన 5 మంది, ఆ 5 మందిని అపెక్స్ కౌన్సిల్ అంటారు. మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయమే సరైంది అని అపెక్స్ కౌన్సిల్ చెప్పేస్తుంది. కానీ అజారుద్దీన్ మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది చెల్లుబాటు అవ్వదు, ఒక వర్గం మాత్రమే నాపై చిత్రం చేసి ఇలాంటి నోటీసులు ఇస్తోంది అని అజార్ చెప్తున్నారు. ఎందుకంటే ఎస్పీఏ పూర్తి స్థాయిలో అవినీతి కుటుంబంలో కూరుకుపోయింది, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతికి నేను అడ్డుపడుతున్నాం, కాబట్టి ఈరోజు వాళ్ళు నోటీసులు ఇచ్చి నన్ను పదవి నుంచి తప్పించేలా చూస్తున్నారు అని చెప్తున్నారు. దీనిపై ఏమున్నా కూడా కోర్టులో ఫైట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్ ను ప్రెసిడెంట్ గా పెట్టడం వెనుక కూడా ఒక ఉద్దేశం ఉంది అని అజార్ చెప్తున్నారు. ఎందుకంటే జాన్ మనోజ్ కీలకమైనటువంటి వ్యక్తి, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి పూర్తి స్థాయి కారణం కూడా జాన్ మనోజ్ అని చెప్తున్నారు. సో అలాంటి వ్యక్తి ఈరోజు ఎస్పీఏ ప్రెసిడెంట్ గా ఉంటే వెనుక ఉన్నటువంటి కార్యదర్శులు కానీ లేకపోతే ప్రెజరర్లు కానీ సభ్యులు కానీ ఎలాంటి అవినీతి చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనేది అజార్ చెప్తున్నటువంటి మాట. మళ్ళీ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.